పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారం. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో ఇవాళ మనం 3వ రోజు దసరాలో ఉన్నాము. ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైనది, ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది ప్రతిరోజు కూడా. ఈ యొక్క దసరా రోజు ధ్యానం చేయడం అన్నది ఎంతో ముఖ్యమైనది. మనం రోజు చేసే ధ్యానం కంటే ఈ యొక్క నవరాత్రుల్లో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ యొక్క ఎనర్జీస్ అనేవి మనం డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఆ యొక్క ఫెమినైన్ ఎనర్జీకి మనం ఎప్పుడు కూడా ఆ కనెక్షన్తో ఉండడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ ధ్యాన సాధన చేస్తూ ఇవాళ స్పిరిచువల్ యూత్ కార్యక్రమానికి స్వాగతం మీ అందరికీ కూడా. సో ధ్యాన సాధనతో పాటు సజ్జన సాంగత్యం అన్నది కూడా ఎంతో ముఖ్యమైనది కదా. సో మరి నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. ఈ స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో ఇవాళ మనతో పాటు వెంకటరమణ గారు ఉన్నారు. సో వెంకటరమణ గారు తను సిఏ అండ్ సిఎంఏ కంప్లీట్ చేసి ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. సో మహాద్రష్ట బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నారు. సో అలాగే టీచ్ చేస్తూ ఉన్నారు సిఏకి సంబంధించి, సిఎంఏకి సంబంధించి కూడా. ఆయన 2017 లో ధ్యానంలోకి వచ్చారు. సో మరి తన యొక్క అనుభవాల్ని, తను తన లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని ఈ విషయాలన్నీ కూడా తన ద్వారానే మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ కార్యక్రమం వెంకటరమణ గారు. థ్యాంక్ యూ ఇంద్రాణి గారు. ముందుగా నా గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురుమాత అయిన స్వర్ణమాల పత్రికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నా స్పిరిచువల్ మదర్ అయినటువంటి డిఎన్ఏ స్వర్ణలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చేస్తున్న ఇంద్రాణి గారికి, పిఎంసి ఛానల్ సభ్యులందరికీ, అలాగే చూస్తున్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 3వ రోజు దసరా అందరికీ శుభాకాంక్షలు. మరి మీరు 2017 లో ధ్యానంలోకి వచ్చానన్నారు. సో అంతకు ముందు మీకు ధ్యాన పరిచయం లేదా? అసలు ఎలా మీకు జీవితంలో ధ్యాన పరిచయం అనేది జరిగింది? అంతకు ముందు అంటే నేను 2012 లో జస్ట్ ఒక 4 డేస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 to 5 మెడిటేషన్కి వెళ్ళాను. ఒక 1 వీక్ ఉందంతే. ఆ తర్వాత మెడిటేషన్ టచ్ లేదు, ఆ తర్వాత ఏమీ చేయలేదు. నెక్స్ట్ 2017 లో పవన్ అనే ఫ్రెండ్ ద్వారా స్వర్ణలత మేడం పరిచయం అవడం జరిగింది. పవన్ కి వచ్చేసి మా ఫ్రెండ్ వెంకటేష్ అని పరిచయము. ఈ విధంగా వెంకటేష్, పవన్ ద్వారా నాకు స్వర్ణలత మేడం పరిచయం అవడం జరిగింది. ఎప్పుడైతే స్వర్ణలత మేడం పరిచయం అయ్యారో అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక జీవితం ఎంతో అద్భుతంగా ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంగా నేను మేడంకి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ధ్యానానికి ముందు ఎలా ఉండేదంటే, నేను చిన్నప్పటి నుంచి ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్. మేము మొత్తం 4 నా 3వ అన్న నేను కలిసి ఇద్దరం ఒకే క్లాసు, ఒకే స్కూలు, ఒకే కాలేజీ, ఈ విధంగా ఉండేది. నేను ఏ వర్క్ చేయాలన్నా కానీ మా బ్రదర్ మీద డిపెండ్ అయ్యేవాడిని. ఫర్దర్గా ఏంటంటే, త్రూ మెడిటేషన్లోకి వచ్చాక ఈ కంప్లీట్ డిపెండెన్స్ అనేది పోయింది. నాకు ఇండిపెండెన్స్ అనేది నేర్పించడం జరిగింది అన్నమాట. ఓకే. సో మరి మీ జీవితంలో మీ యొక్క స్పిరిచువల్ మదర్ అన్నారు స్వర్ణలత మేడం గారు. సో మరి మీ యొక్క స్పిరిచువల్ మదర్ గురించి, అలాగే మీ పేరెంట్స్ గురించి, చాలా మందికి యూత్ లో పేరెంట్స్ ని గౌరవించడం అనేది బాగుంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక విధమైన ఆలోచనతో ఉంటారు. సో పేరెంట్స్ పట్ల మనం ఎటువంటి భావంతో ఉండాలి అన్నది కొంచెం వివరించండి. ముందుగా నా తల్లిదండ్రులు గాలయ్య, సీతమ్మ, నాన్నగారు టైలరింగ్ చేస్తారు, మదర్ హౌస్ వైఫ్. నేను నా తల్లిదండ్రుల గురించి ఒకటే ఫీల్ అవుతాను అన్నమాట. ఏంటంటే, నేను ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు. నేను ఈ భూమి మీదకి వచ్చి ఇంత వర్క్ చేస్తున్నాను అంటే వాళ్ళు నాకు ఆ జన్మనివ్వకపోతే నేను ఈ పాఠాలన్నీ నేర్చుకునేవాడిని కాదు. వాళ్ళ పట్ల ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒక అన్కండిషనల్ లవ్ తో మనం ఉండాలన్నమాట. ఎలా అంటే, ఫాదర్ మదర్ ని ఎంత అద్భుతంగా ట్రీట్ చేయాలంటే, ఎంత అద్భుతంగా ప్రేమించాలంటే అంత అద్భుతంగా ప్రేమించాలి. వాళ్ళు అల్టిమేట్, ముఖ్యంగా ముందు మనం వాళ్ళనే గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ తర్వాతే మిగతా ఏ విషయమైనా. తల్లిదండ్రుల విషయానికి వస్తే,
వాళ్ళు కొట్టనివ్వు తిట్టనివ్వు వారి పట్ల నీ ప్రేమ ఎప్పుడూ తగ్గకూడదు. ఆ ఒక ఏజ్ వరకు చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వరకు తల్లిదండ్రులు మనల్ని పోషిస్తూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఒక 50-60 ఇయర్స్ వచ్చాక చిన్నప్పుడు మనల్ని ఏ విధంగా చూసేవారో మనం వాళ్ళని అంత అద్భుతంగా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారో మనం మన తల్లిదండ్రుల్ని అంత అద్భుతంగా చూసుకోవాలి. వాళ్ళు నాకు ఇచ్చే సహకారం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం నేర్చుకున్నానంటే వాళ్ళ పట్ల మనం ఆలోచించే విధానం మారిస్తే ఆటోమేటిక్ గా మార్పులు అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇంతకు ముందు నేను మెడిటేషన్ లెక్ రాకముందు జస్ట్ నార్మల్ గా తల్లిదండ్రులకి ఏమన్నా ఉంటే షేర్ చేసుకునేవాడిని, ఇలా ఉండేవాడిని. కానీ మెడిటేషన్ లెక్ వచ్చాక వాళ్ళ పట్ల నా వ్యూ మొత్తం మారిపోయింది అన్నమాట. అసలు వాళ్ళకి ఎంత హృదయపూర్వకమైనటువంటి లవ్ ఎనర్జీస్ ని పంపిస్తానంటే అంత లవ్ ఎనర్జీస్ ని పంపిస్తాను. చేంజ్ ఏమొచ్చిందంటే వాళ్ళు ఈ మధ్య నేను స్పిరిచువల్ వర్క్ చేస్తున్నా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు నాన్ వెజ్ తినేవాళ్ళు. నేను మొన్న లాక్డౌన్ లో ఇంటికి వెళ్ళాక శాకాహారం గురించి దాని యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళు వెజిటేరియన్స్ గా మారడం జరిగింది. మా మూడో అన్నయ్య గాని మా అమ్మ నాన్న ఇద్దరు వెజిటేరియన్స్ గా మారడం జరిగింది. అంటే లోపల మనం ఆలోచించే విధానాలు మార్చినప్పుడు వాళ్ళలో కూడా ఖచ్చితంగా మార్పులు రావడం జరుగుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేశాను. మీరు ఆలోచన విధానం అని చెప్పారు, ఆలోచన విధానం ఎలా ఉంది, మీరు ఎలా మారారు? దీనికన్నా ముందు మీరు స్పిరిచువల్ మదర్ గురించి అడిగారు కదా, దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2017 డిసెంబర్ లో నాకు డిఎన్ఏ స్వర్ణత గారు పరిచయం అవడం జరిగింది. అప్పుడు నా స్థితి లోపల ఎలా ఉండేదంటే లోపల ఏదో మదనం, ఏంటంటే మార్పు రావాలి, మనం ఇప్పుడు ఉంటున్న స్థితి కరెక్ట్ కాదు, ఎన్నో లోపల చేంజెస్ రావాలి 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 అన్న తపన లోపల ఉందన్నమాట. ఆ తపన ఉన్నప్పుడు నాకు ఒక మంచి స్పిరిచువల్ గురువు, నాకు ఒక మంచి గురువు, నాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి ఒకరు కావాలి కావాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నేచర్ నాకు వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరిగింది. త్రూ వెంకటేషన్ పవన్ వర్మ ద్వారా స్వర్ణలత మేడం పరిచయం అయ్యారు. ఎప్పుడైతే మేడం పరిచయం అయ్యారో పరిచయం అయినప్పటి నుంచి నా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఏంటంటే ప్రతి విషయము కూడా అది ఏ విషయమైనా అవనివ్వండి, ప్రతిదీ నేను మేడంతో డిస్కస్ చేస్తాను. ఎలా అంటే తన నుంచి వచ్చే సమాధానాలు కానీ ఇచ్చే జ్ఞానం కానీ అంత అద్భుతంగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. కాబట్టి నాకు మేడం పరిచయం అవ్వడము ఒక మహాభాగ్యం నా జీవితంలో. పరిచయం అయినప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆధ్యాత్మికంగా కానివ్వండి భౌతిక పరంగా కానివ్వండి పూర్తిగా మారిపోయింది అని చెప్పగలను. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, స్పిరిచువాలిటీలోకి రాకముందు మీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండే అని అడిగారు కదా. యా, రాకముందు మీకు ఇది వరకు చెప్పినట్లు బాగా డిపెండెన్సీ ఉండేది, ఏదర్ మా బ్రదర్ మీద వర్క్లన్నీ తనే చేసుకునేవాడు. ఇంకొకటి ఆలోచనలు ఎలా ఉండే అంటే నెగిటివిటీగా, ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తే అది జరిగింది అంటారు కదా, అప్పుడు ఎలా ఉండేవంటే ఏమన్నా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నా భయం, అమ్మో స్టూడెంట్స్ చూస్తున్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నన్ను చూసి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నన్ను అసలు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు అంటారేమో అని స్టేజ్ ఫియర్ ఒకటి. ఇంకొకటి చదవడానికి బాగానే చదువుతాను, ఎవరన్నా వెళ్ళి క్లాస్ చెప్పు అంటే అంత ధైర్యం చేసేవాడిని కాదనమాట. మళ్ళా స్టూడెంట్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ బాగానే చేస్తాను. మళ్ళా నెగిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయంటే ఈవెన్ లేడీస్తో నేను మాట్లాడాలన్నా కానీ ఫియర్ లోపల, అమ్మ అమ్మాయితో మాట్లాడితే ఏమనుకుంటారు, వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారేమో. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఆ విధంగా ఉందన్నమాట. లేడీస్తో ఇంటరాక్ట్ అవ్వడం ఉండదు, బంధువులతో అంతగా ఇంటరాక్ట్ అవ్వడం ఉండదు, ఏదో మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోయే విధంగా ఉండేది అనమాట. ఇంకొకటి అంటే స్టేజ్ వచ్చిన తర్వాత యూత్ అందరికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ వలన కూడా చాలా మంది లోపల భావాలు ఉంటాయి కానీ వ్యక్తపరచలేదు. ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళం, అది నెగిటివిటీ అవ్వచ్చు, లోపల కాన్ఫ్లిక్ట్ అనేది ఉండేది అనమాట. ఎప్పుడు బిఫోర్ మెడిటేషన్ లోపల ఎంతో మైండ్ లో ఎంతో ఎంతో రన్ అవుతూ ఉంటుంది.
వన్స్ నేను ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చానో మన గురువు గారు మనకి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని అప్పచెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించండి మీ ఆలోచనలు ఆటోమేటిక్ గా మటుమైపోతాయి అని చెప్పారు. మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచనలు కట్ చేస్తున్నప్పుడు ఏ ఆలోచన లేని స్థితికి వెళ్తాం. ఇలా మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ మైండ్ ఫ్రీ అయిపోయింది. మైండ్ లో ఏ విధమైనటువంటి థాట్స్ లేవు, మైండ్ ఫ్రీ అయిపోయింది. నాకు ఏ చిన్న నెగిటివ్ థాట్ వచ్చినా కానీ మేడంతో, స్వర్ణలత మేడంతో షేర్ చేసుకుంటాను. మా ఇలా అనిపిస్తుంది నాకు అంటే మేడం నాకు కావాల్సిన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. తన దగ్గర ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ విధంగా నాకు ఎప్పుడు ఒకప్పుడు ఏమనిపించేదంటే అమ్మో చనిపోతానేమో చనిపోతానేమో అన్నట్టు లోపల అనిపిస్తూ ఉండేది అనమాట. ఇది ఒక రోజు మేడంతో షేర్ చేసుకున్నాను ఇలా అనిపిస్తుంది మా అని. అంటే అది నీ లోపల ఉన్నటువంటి భయాలు అవన్నీ చేస్తూ ఉంటావి, మెడిటేషన్ లో కూర్చొని ఆ భయాలన్నింటినీ రిలీజ్ చేసుకో అని చెప్పాను అనమాట. ఇలా నేను మేడంతో డిస్కస్ చేసిన ప్రతి ప్రాబ్లం కి కూడా నాకు ధ్యానం ద్వారానే పరిష్కారం చెప్పడం జరిగింది. అక్కడ ఇండిపెండెన్స్ కూడా బాగా నేర్పించారనమాట మేడం. ఎప్పుడు నువ్వు డిపెండ్ అవ్వద్దు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నీ మీద నువ్వు ఆధారపడు అని. నాకు ఇచ్చే జ్ఞానం కూడా మేడం ఎలా ఇస్తున్నారంటే నా మీద నేను ఆధారపడే విధంగా ఇస్తున్నాను. ఏది సాల్వ్ చేసుకున్నా కానీ ధ్యానం ద్వారా సాల్వ్ చేసుకుని మెడిటేషన్ మెడిటేషన్ పత్రి సార్ మనకి ధ్యానం గురించి ఎంత అద్భుతంగా చెప్తారో ప్రాక్టికల్ గా నా ద్వారా మేడం ఎంతో అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయించారు. థ్యాంక్ యూ మా. మరి మీ జీవితంలో ఎన్నో విషయాల్ని ధ్యానం ద్వారా మీరు సాల్వ్ చేసుకున్నా అన్నారు, మరి అందులో మీకు కలిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు కలిగినటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ నేను మెడిటేషన్ లో కూర్చోగానే నా ఇన్నర్ నుంచి నాకేమొచ్చిందంటే పత్రి సార్ ఫోటో చూ కనిపిస్తూ ఉంది. కనిపించి ఈయనే మీ గురువు గారు అని లోపల నుంచి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సేత్ బాలకృష్ణ సార్ ఒకరోజు మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ రోజు మెడిటేషన్ లో కూర్చోబెట్టారు అనమాట. మెడిటేషన్ లో కూర్చోబెట్టినప్పుడు లోపల ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంది. ఆ మీటింగ్ హాల్లో నేను లెక్చర్స్ ఇస్తున్నాను అనమాట. ఆ తర్వాత అదే సార్ కూర్చోబెట్టిన మెడిటేషన్ సెషన్ లో మనకి రోడ్ వే ఉంటుంది కదా, చుట్టూ చెట్లు ఉండి ఒక పాత్ లాగా ఉండి చివరి డెస్టినేషన్ ఉంటుంది. అలా ఒక పాత్ చూపిస్తున్నారు, చూపిస్తూ చివర మేడం స్వర్ణలత మేడం ఫోటో చూపిస్తూ ఉన్నారనమాట. అప్పుడు నాకేమర్థమైంది ఏంటంటే నేను చేరుకోవాల్సిన చోటికి చేరుకున్నాను, స్పిరిచువల్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరుకున్నాను, నాకు కావాల్సిన గైడెన్స్ అంతా నాకు ఇక్కడ నుంచి అందుతుందని అర్థమైంది అనమాట. ఆ తర్వాత రీసెంట్ గా డిసెంబర్ 2019లో నేను నెగిటివ్ థాట్స్ అని చెప్పాను కదా, అవి మెడిటేషన్ లోకి వచ్చాక ఎలా క్లియర్ చేసుకున్నాను ఒకసారి చెప్తాను చూడండి. నేను మీ జీవితం మీ చేతుల్లో బుక్ చదివాను. అందులో ఏంటంటే మీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయో మీకు జీవితంలో ఎదురయ్యే అనుభవాలు కూడా అదే విధంగా ఉంటాయి, అంటే అద్భావం తద్భవతి. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైము నేను సిఏ ఫైనల్ సెకండ్ గ్రూప్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను మెడిటేషన్ లో ఉన్నాను. సిఏ ఫైనల్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు మెడిటేషన్ లో లేను. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక స్క్రీన్ ప్యాటర్న్ పెట్టుకున్నాను. మనకి 9 ఉంటాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నేను ప్యాటర్న్ ఏంటంటే మాకు మినిమం 50% మార్క్స్ రావాలి సిఏలో. ఫస్ట్ లెటర్ వచ్చేసి 50 అబోవ్ మార్కులు రావాలి అని నేను ఫోన్ ప్యాటర్న్ రెడీ చేసుకున్నాను అనమాట. ఆ ఫోన్ ప్యాటర్న్ నేను ఫోన్ ప్రతిసారి మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఫోన్ తీసిన ప్రతిసారి నాకు మినిమం 50% మార్క్స్ రావాలి, 50 అబోవ్ రావాలి ప్రతి సబ్జెక్ట్ లో. ఈ థాట్ ప్యాటర్న్ ఏమైందంటే రిజల్ట్ వచ్చే టైంకి ప్రతి సబ్జెక్ట్ లో 50 అబోవ్నే ఉన్నాయి మార్క్స్, ఏ ఒక్కటి 50 బిలో లేవు. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి నా లోపల మదనం, నేను లోపల ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం రిలీజ్ అవ్వాలి, నేను ఓన్లీ పాజిటివ్ గా ఆలోచించాలి, ఈ లోక కళ్యాణం కోసం మనం ఉపయోగపడాలి అన్న తపన ఉండేది అనమాట లోపల. ఈ తపన ఉన్నప్పుడు డిసెంబర్ 2019లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి పత్రి సార్ వచ్చారు మెడిటేషన్. నేను నిద్రపోతూ ఉన్నాను, పత్రి సారు విజన్ లో వస్తూ ఉన్నారనమాట. వచ్చి నా బ్రెయిన్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఏంటంటే ఎలా క్లీన్ చేస్తున్నారంటే ఈ చెవులో నుంచి వేడి గాలిని లోపలికి పంపిస్తున్నారు. మైండ్ మొత్తం ఫుల్ అయింది అని అనుకున్న తర్వాత రెండు చెవులు ఈ విధంగా మూసేస్తున్నారు. ఒక 5 మినిట్స్ ఉంచేసి లోపల వేడికి ఉన్నది మొత్తము కూడా రిలీజ్ అయిపోతూ ఉంది అనమాట. అట్లా వదిలేసారు చేతులు రెండు, మళ్ళా
మళ్ళీ ఇంకొకసారి అట్లా ఒక 4 టైమ్స్ చేశారు 4 టైమ్స్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్క నెగటివ్ థాట్ కూడా రావట్లేదు నేను ఎంత ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి అది మన మీదకి వచ్చి కూర్చున్నా గాని దాని గురించి పాజిటివ్ గానే ఆలోచించడమే అలవాటైంది ఇది ఒక చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట దీనికి నేను ముందు థాట్ ప్రాసెస్ ఎలా పెట్టుకున్నాను అంటే ఫోన్ లో వాల్ పేపర్ పెట్టుకున్నాను ఏమని ఒక మైండ్ బొమ్మ చూపిస్తూ ఉంటారు ఆ మైండ్ బొమ్మలో బూజు మొత్తం పుట్టి బూజు ఉంటుందన్నమాట దాన్ని బూజు కరతో తుడుస్తూ ఉంటారు దీని ఈ ఫోన్ ప్యాటర్న్ పెట్టుకున్నాను ఎప్పుడైతే పెట్టుకున్న ఒక 3 మంత్స్ తర్వాత నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ రావడం జరిగిందన్నమాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకొకటి రీసెంట్ గా మేము కోవిడ్ 19 లో బ్రాహ్మిన్స్ కి పూర్ బ్రాహ్మిన్స్ కి ఫుడ్ 1 మంత్ సరిపడ ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశాం అన్నమాట ఈ టైం లో వాళ్ళు ఆ రోజు వాళ్ళ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తూ వేద మంత్రాలు చదవడం జరిగిందన్నమాట ఆ టైం లో నేను వాళ్ళు వేద మంత్రాలు చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నాకు ఏమ విజన్ వచ్చిందంటే మహాద్రష్ట యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన జరుగుతున్నట్లు నాకు ఒక గ్రేట్ విజన్ వచ్చిందన్నమాట అలా మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డిఎన్ఏ స్వర్ణలత గారు స్థాపించారు ఆమె ఆధ్వర్యంలో ఎంత అద్భుతమైన యూనివర్సిటీ రాబోతుందో అది కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందన్నమాట మరి ఇప్పుడు మహాద్రష్ట ట్రస్ట్ గురించి సో యూనివర్సిటీగా అవుతుంది అని మీరు చెప్పారు మాకు ఎంత ఆనందంగా ఉంది ఇటువంటి యూనివర్సిటీస్ అని స్పిరిచువల్ యూనివర్సిటీస్ అనేవి చాలా అవసరం ఇప్పట్లో మరి మహాద్రష్ట ట్రస్ట్ గురించి మీకు విజన్ వచ్చిన యూనివర్సిటీ గురించి మాకు వివరించండి మహాద్రష్ట ట్రస్ట్ అక్టోబర్ 2019 లో ఫామ్ అయింది రీసెంట్ గా మనం అక్టోబర్ 14th న ఫస్ట్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకున్నాము ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మీకు చెప్పాలి అంటే మనకి పూర్వము ఆధ్యాత్మిక పాఠశాలలు ఉండేవి రాజులు వీళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకొని ఆ వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన చేసేవాళ్ళు అన్నమాట ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ పూర్వకాలంలో మనం ఏ విధంగా అయితే మనకి స్కూల్స్ అనేవి ఉండేవో ఆ విధంగా గురుకుల పాఠశాలలు ఉండేవో ఆ విధంగా చేయాలన్నటువంటి ఉద్దేశం అన్నమాట అదే విధంగా ఈ గర్భిణీ స్త్రీలకు వచ్చేసి మనకి ఇన్నర్ ఎర్త్ ఉంది ఇన్నర్ ఎర్త్ లో ఏ విధంగా కార్యక్రమాలు జరిగేవో అక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి వాల్యూస్ పాటించే వాళ్ళు ఆ విధమైనటువంటి వాల్యూస్ కూడా ఈ ట్రస్ట్ ద్వారా తీసుకురావాలన్న సంకల్పం అలానే ఈ మహాద్రష్ట ట్రస్ట్ తరఫున మేము మొత్తం ఒక 9 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ ఇంకొకటి డివైన్ ప్రెగ్నెన్సీ డివైన్ పేరెంటింగ్ డివైన్ యూత్ ఫామ్ అదే విధంగా ఉమెన్ కి సంబంధించి అసెన్షన్ అలానే సీనియర్ సిటిజన్ కి సంబంధించి మైత్రేయ ఈ విధంగా గ్రూప్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో కరోనా స్టార్ట్ అయిన తర్వాత త్రూ జూమ్ ద్వారా ఈ డివైన్ లైట్ ఫోర్స్ టీమ్ డివైన్ ప్రెగ్నెన్సీ డివైన్ యూత్ ఫామ్ ఈ సెషన్స్ అన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా టెక్నికల్ పరంగా జూమ్ సెషన్స్ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ నాకు మేడం అప్పచెప్పడం జరిగింది వీటన్నిటిని మెసేజ్లు రెడీ చేసుకోవడం గూగుల్ ఫామ్స్ రెడీ చేయడం ఈ విధంగా నేను ట్రస్ట్ లో వన్ ఆఫ్ ది ట్రస్టీగా వర్క్స్ అని చేయడం జరుగుతుంది అన్నమాట మీరు అడిగినట్లు ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు ఇప్పుడు మీరు మహాద్రష్ట ట్రస్ట్ వెనకాల బ్యాక్ ఎండ్ గా ట్రస్టీగా మీరు ఎన్నెన్నో పనులు చేస్తున్నారు మీరు అలాగే సిఏ చదివారు సిఏ చేశారు అండ్ దానికి సంబంధించి ఇప్పుడు వర్క్స్ చేస్తున్నారు సో జాబ్ లాగా మరి ఎలాగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సిఏ చదవడము దాని తర్వాత దాని మీద వర్క్ చేయడము అలాగే స్పిరిచువల్ గా ఇన్ని పనులు చేస్తున్నారు అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీ జీవితంలో పత్రి సారు ఒక విషయం చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే మనము భౌతిక పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలి స్పిరిచువల్ పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉండకూడదు అటు భౌతికంగా ఉండకూడదు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తూ ఉండేవాళ్ళు మేడం కూడా నాకు ఇదే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఇలా నేను ఏం చేశానంటే నేను మెడిటేషన్లోకి వచ్చాక సిఏ ఫైనల్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూనే సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కి నేను డౌట్స్ క్లారిఫై చేసేవాడిని అనమాట
అదే విధంగా ఆ సిఎఫ్ఎం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు మేడం పరిచయం అయినప్పుడే స్వర్ణలత మేడం ఈ పవర్ పాయింట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట అప్పుడే డిఎన్ఏ లెవెల్ 2 వర్క్ షాప్ స్టార్ట్ అయ్యింది దీనికి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంటే ఒక పక్క స్పెసిఫిక్ టైం అలాట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను చదివిందే సబ్జెక్ట్ అంతా సిఏ దీనికి ఎంత టైం కేటాయించాలో దాన్ని సెట్రేట్ చేసుకున్న టైం పక్కన పెట్టాను మిగతా టైం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని స్పిరిచువాలిటీకి ప్లస్ నేను స్టూడెంట్స్ కి డౌట్స్ క్లారిఫై చేయడానికి కేటాయించాను అన్నమాట నైట్ టైంలో ఈవినింగ్ టైం మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వర్క్ ఏదైతే ఉందో స్పిరిచువల్ వర్క్ ఆ వర్క్ మొత్తం చేసేవాళ్ళం అన్నమాట పవర్ పాయింట్స్ రెడీ చేయడం కానీ డిఎన్ఏ లెవెల్ 2 వర్క్ షాప్ కి అవన్నీ రెడీ చేయడం కానీ ఇవి చేసేవాళ్ళం అన్నమాట మార్నింగ్ టైము నా స్టడీస్ వన్స్ ఆ వర్క్ వెళ్ళాక స్టూడెంట్స్ కి డౌట్స్ క్లారిఫై చేయడం ఇలా మేనేజ్ చేసుకోవడం జరిగింది నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తూ ఉండేది అన్నమాట ఈ టైం యూటిలైజేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండేది అంటే ఎఫెక్టివ్ గా ఉండాలి ఈవెన్ సింగిల్ అవర్ కూడా నువ్వు నాన్ ఎఫెక్టివ్ కి యూటిలైజ్ చేయకూడదు ఓన్లీ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ కి యూజ్ చేయాలి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ కి ఎక్కడ యూటిలైజ్ చేయకూడదు అనేది లోపల ఉండేది అనమాట అలా మూవీస్ చూడడం కానీ చూడకూడదని నేను తప్పని చెప్పట్లేదు నాకు అప్పుడు ఇన్ఎఫెక్టివ్ అనిపించింది నేను ఆధ్యాత్మికంగా నేను ఎదగాలని అనుకుంటున్నాను ఈ టైంని నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంతో జ్ఞానాన్ని అందుతుంది అన్న ఇది నాకు మేడం నుంచి గైడెన్స్ అందడం నా లోపల నుంచి నాకు అనిపించడం జరిగింది ఇలా నేను యాజ్ ఏ మైండ్ ఫోకస్ గా దానిపైన ఉండడం జరిగింది అనమాట అలా సిఏ పైన చదువుతూ సిఏ కంప్లీట్ చేశాను బ్యాక్ గ్రౌండ్ స్పిరిచువల్ వర్క్ చేస్తున్నాను ఈవెన్ నేను నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఆ స్పిరిచువల్ వర్క్ ని ఎక్కడా వదలట్లేదు అనమాట ఎందుకంటే ఆధ్యాత్మిక సేవ అనేది ఒక ఎంతో అద్భుతమైన సేవ అది నిష్కామ కర్మ లాగా ఉంటుంది ఇది నాకు అర్థమైన తర్వాత నేను ఆ సేవను వదులుకోదలుచుకోలేదు అనమాట ఇంకొకటి ఈ సేవలో నాకు అర్థమైంది ఏంటంటే మనము ఎంత హార్ట్ఫుల్ గా ఉంటే అంత హార్ట్ఫుల్ గా మనకు ఆధ్యాత్మిక సేవ మన దగ్గరికి రావడం జరుగుతుంది నీకు ఆ సేవకు సంబంధించి సింగిల్ నెగిటివ్ థాట్ ఉన్నా అయ్యో నాకు ఇప్పుడు కుదరదు నేను ఈ వర్క్ చేయలేను అనే సింగిల్ నెగిటివ్ థాట్ ఉన్నా కానీ నీ వరకు ఆ పని రాదు మనం ఎంత హార్ట్ఫుల్ గా చేయాలి అంటే ఆ సేవ ఆ అన్కండిషనల్ లవ్ అంటారు చూసారా ఆ సేవ పట్ల కూడా అంత అద్భుతమైన ఇదిని ప్రేమను ప్రదర్శించారనమాట డిఎన్ఏ లెవెల్ 2 వర్క్ షాప్ చేసేటప్పుడు మేడం చెప్పారు పత్రి సార్ విజన్ లో వచ్చి ఆ క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా నన్ను మీరు ఏ విధంగా చూసుకుంటారో అంత అద్భుతంగా చూసుకోవాలని చెప్పారంట అప్పుడు అనిపించింది సేవ ఎంత అద్భుతంగా చేయాలి అని అనిపించింది ఇలా నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆధ్యాత్మిక జీవితం బాగుంది అని అనుకున్నప్పుడు భౌతికత్వంలో కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినప్పుడు నేను ఒకటే థాట్ పెట్టుకున్నాను యూనివర్స్ కి నేను రెండు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా అందరి గైడెన్స్ లో నేను వెళ్తున్నాను నేను భౌతిక పరంగా కూడా ఎదగాలని అనుకుంటున్నాను నాకు ఒక ఫైనాన్షియల్ సోర్స్ కావాలి అని అనుకున్నప్పుడు నా ఫర్మ్ కి ప్రొఫెషన్ తరఫున నాకు సివిల్ సప్లైస్ లో కాంట్రాక్ట్ రావడం జరిగింది అనమాట ఇది చాలా అద్భుతంగా అనిపించింది మనము అడిగితే కంపల్సరీగా మనకి అన్ని అందుతాయన్నది కూడా అర్థమైంది అన్నమాట మనకి ఒకటి ఉంది ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అని మనం ఎప్పుడైతే అడుగుతాము అప్పుడే మనకి ఇవ్వబడుతుంది అని చెప్పారు మరి మీరు నిష్కామ సేవ గురించి ఎంతో చక్కగా వివరించారు మనము సేవ చేసేటప్పుడు మన గురించి కాదు ఆ యొక్క అన్కండిషనల్ లవ్ గురించి మీరు ఎంతో చక్కగా మాట్లాడారు మనము పత్రి సార్ని మీకు ఆ విజన్ గురించి నన్ను ఎలా అయితే చూసుకుంటారో వీళ్ళందరినీ కూడా అలానే చూసుకోవాలి అన్న ఆ ఒక్క పదమే ఆ ఒక్క సెంటెన్సే చాలు మనం ఎలా చూసుకోవడం ఎలా చూసుకుంటామో అని వివరించడానికి మీ యొక్క ఎనర్జీస్ తో ఆ యొక్క డిఎన్ఏ వర్క్ షాప్ ఆ లెవెల్ 2 వర్క్ షాప్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా అయింటుంది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు సో నిష్కామ సేవ గురించి అన్కండిషనల్ లవ్ గురించి చాలా చక్కగా వివరించారు మరి ఈ యొక్క నిష్కామ సేవ అన్కండిషనల్ లవ్ అనేది మీ జీవితంలో ఇప్పుడు వర్క్ షాప్ పరంగా మీరు చేశారు సో వర్క్ షాప్ లో మీరు దాన్ని అప్లై చేశారు మీ జీవితంలో ఈ అన్కండిషనల్ లవ్ అండ్ నిష్కామ సేవ అనేది ఎలా ఉపయోగపడ్డాయి ఈ అన్కండిషనల్ లవ్ అనేది
ప్లస్ నిష్కామ సేవ అనేది ఎలా ఉపయోగపడింది అంటే ఎప్పుడైతే ఈ అన్కండిషనల్ లవ్ నాలో డెవలప్ అవుతూ వస్తుందో నేను చూసే ప్రతి పర్స్పెక్టివ్ కూడా మారుతూ వస్తుంది అన్నమాట. మనం అంటాం కదా అహం బ్రహ్మస్మి అని, వన్నెస్ అని, ఏకత్వం. ఈ స్థితి బాగా అర్థమవుతుంది అన్నమాట. ఆ ఏంటంటే అది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను ఇది వరకు నా తల్లిదండ్రుల పట్ల నా భావం ఒక విధంగా ఉండేది. ఈ అన్కండిషనల్ లవ్ నాలో డెవలప్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత హార్ట్ఫుల్ గా సేవ చేస్తున్నానంటే అంత హార్ట్ఫుల్ గా సేవ చేస్తున్నాను. అది మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, వాళ్ళు చేసే ప్రతి పని కూడా అది ఇన్నర్ నుంచి వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ త్రూ అన్కండిషనల్ లవ్ ప్లస్ నిష్కామ సేవ వాళ్ళ పట్ల ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. నేను మేడం దగ్గరికి వెళ్ళినా గానీ ఆ మేడం ఆరా టచ్ అవ్వంగానే ఆ అన్కండిషనల్ లవ్ నన్ను టచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అసలు ఎంత అద్భుతంగామైనటువంటి లవ్ ఎనర్జీస్ వస్తాయంటే మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఇదైనా ఉండనివ్వండి, మొత్తం ఫ్రీ అయిపోయింది మొత్తం. అసలు అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనకు వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి స్థితులన్నీ కూడా మారడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారు. రీసెంట్ గా కోవిడ్ లో నేను బద్రీసార్ దగ్గరికి వెళ్ళాను. బద్రీసార్ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తుంటే ఎలా ఉందంటే అదొక ఫుల్లీ ఎనర్జీ సిస్టమ్. ఆ ఎనర్జీ ఏంటంటే మనం సారికి సేవ చేసి సేవ చేసి మనకి అలుపు రావాలే గాని అక్కడ ఎక్కడా ఇదవ్వట్లేదు అనమాట. ఆ ఎనర్జీ ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యానంటే నా బాడీ మొత్తము కూడా వైబ్రేట్ అయింది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ గురువుల్ని సేవించుకోవడం వలన, గురువుల్ని కలవడం వలన నా ఆలోచన విధానం మొత్తము కూడా మారడం జరిగింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక పాజిటివ్ థింకర్ ఈ అన్కండిషనల్ లవ్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అది ఆ అనిపిస్తూ ఉంది లోపల, ఎలా ఎలా అన్కండిషనల్ లవ్ ఏంటి అని. వీటి గురించి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే డిటాచ్మెంట్. అన్కండిషనల్ లవ్ లో డిటాచ్మెంట్ అంటే నీకు నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ పట్ల అవ్వచ్చు, సొసైటీ పట్ల అవ్వచ్చు, రిలేటివ్స్ పట్ల అవ్వచ్చు, ఎవరైనా సరే వారు ఏ విధంగా ఉంటారో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు అనేది బాగా అర్థమైంది. అన్కండిషనల్ లవ్ లో ఏముంటుంది, నన్ను మీరు ఈ విధంగా చూసుకుంటేనే నేను మిమ్మల్ని కూడా ఈ విధంగా చూసుకుంటాను, నాకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తే నేను మీకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాను. అన్కండిషనల్ లవ్ లో ఏముంటుందంటే నువ్వు నన్ను చూసుకున్నా చూసుకోకున్నా, నా తల్లిదండ్రులు నన్ను బాగా చూసినా చూడకున్నా, వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా లేదా ఆనందంగా చూసుకున్నా, వాళ్ళు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా గానీ నేను వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు ఎప్పటికీ మారదు. ఇది నాకు అన్కండిషనల్ లవ్ నేర్పించింది. అదేవిధంగా నా ఫ్రెండ్స్ నా పట్ల ప్రేమపూర్వకంగా ఉన్నా ప్రేమపూర్వకంగా లేకున్నా, నా చుట్టూ ఉండే ప్రపంచము నన్ను కోపంగా చూసినా ప్రేమగా చూసినా ఏ విధంగా చూసినా గానీ వాళ్ళ పట్ల ఉండాల్సిన నా దృష్టి కోణం మాత్రం ఎప్పటికీ మారకూడదని నా లోపల నుంచి ఎప్పుడూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇదే నేను అన్కండిషనల్ లవ్ గురించి నేర్చుకుంది. ఇంకొకటి ఆ నువ్వు చూసే ఎవరినైనా సరే, ఫ్రెండ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరినైనా సరే నీ సేవ ఏ విధంగా ఉండాలంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్. వాళ్ళ నుంచి మనం ఏది ఆశించకూడదు. ఎప్పుడైతే ఆశిస్తామో ఆటోమేటిక్ గా దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది, బాధపడడం స్టార్ట్ అవుతుంది, నాకు రావాల్సింది నాకు రానప్పుడు బాధ స్టార్ట్ అవుతుంది. ఇలా నాకు అన్కండిషనల్ లవ్ ప్లస్ నిష్కామ సేవ అద్భుతంగా నా లైఫ్ లో వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అవ్వచ్చు, ప్రాక్టికల్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అవ్వచ్చు, ప్రతి విషయం కూడా నాకు అద్భుతంగా పనిచేస్తున్నాయి. లైఫ్ లెసన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి ఆ అన్కండిషనల్ లవ్ కు సంబంధించి. మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అంటారు కదా, సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ యొక్క అన్కండిషనల్ లవ్ నిష్కామ సేవ ద్వారా మీ జీవితంలోని అసలు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. మీరు చెప్పిన రెండు విషయాలు అసలు అన్కండిషనల్ లవ్
ద్వారా డిటాచ్మెంట్ నేర్చుకోవడం. సో మనం ఎప్పుడు కూడా ఏదో ఒక దానికి అటాచ్ అయిపోతాము, అది ఉంటేనే నేను చేయగలను, వీళ్ళుంటేనే నేను ఆ జీవితంలోకి నేను ముందుకెళ్ళగలను అని. కానీ మీ డిటాచ్మెంట్ అన్న వాటిని మీ జీవితంలో అప్లై చేస్తున్నారు. అండ్ ఇంకోటి, డిటాచ్మెంట్ తో పాటు ప్రతిదీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవడం అన్నది. ఇప్పుడు యూత్ లో ప్రతి ఒక్కరిలో కూడా మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, ఫ్రెండ్స్ దగ్గర మనము వాళ్ళతో మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా నాతో మంచిగా మాట్లాడతారని, సో వారికి ఏదైనా హెల్ప్ చేస్తే తిరిగి వారు నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని, ఇలాగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ప్రతి ఒక్క పనిని కూడా చేస్తున్నాము. కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఒకవేళ అవి తీరకపోతే తిరిగి మనం దుఃఖపడతాము. సో ఆ దుఃఖం అనేది మనకి అవసరం లేదు అన్నప్పుడు మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అన్నది మానేయాలి. సో మనము ఒక గోల్ కి రీచ్ అవుతున్నప్పుడు మనము ఎక్కడికి రీచ్ అవ్వాలి అన్న ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ నేను ఆ గోల్ నాకేమిస్తుందా అన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదని నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పినట్టు డిటాచ్మెంట్ అండ్ నో ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి మన జీవితంలో ఎప్పుడైతే ఉండవో, సో నో ఎక్స్పెక్ట్, మనం ఏ పని చేసినా కూడా ఆ యొక్క నిష్కామ సేవతో. సో వేరే వాళ్ళు నాకేం ఇస్తారని కాకుండా మనము ఈ యొక్క సొసైటీకి ఏం ఇవ్వగలము అని ఎప్పుడైతే మనం చూసుకున్నాము, అప్పుడు అర్థమవుతుంది మన జీవితం ఏంటో, ఎంత ఆనందంగా మనం జీవించగలము. ఎప్పుడు ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, బయట ఇతరులు చెప్పే విషయాల్ని బట్టి లోపల నువ్వు ప్రభావితం అవ్వకూడదు. నీ ఇన్నర్ నుంచి, నీ లోపల నుంచి వచ్చే గైడెన్స్ ను బట్టి నువ్వు వెళ్తూ ఉండాలి. నాకు ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ కి నాకు మధ్య, నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటాను అన్నమాట. ఈ పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ లో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చెప్పుకోవాలో చెప్పడం జరిగింది అనమాట. ఏ విషయమైనా అవనివ్వండి, నా లోపల స్థితి ఏ విధంగా ఉంటుంది, నేను ఆనందంగా ఉన్నానా దుఃఖపడుతున్నానా ఈ పరిస్థితి వలన, నేను ఏ విధంగా ఉంటున్నానా అన్న దాని గురించి లోపల ఎప్పుడు సెల్ఫ్ చెకప్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు నేను వెళ్ళే వే ఎప్పుడు ఎలా ఉంటుందంటే హ్యాపీనెస్ సైడే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కి దేన్ని వదులుకోవడానికైనా సిద్ధంగానే ఉంటాను అనమాట. ఈ విధంగా సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు మనకు మనము అద్భుతంగా ఎదగడం జరుగుతుంది అనమాట. యూత్ కి ఈ సెల్ఫ్ చెకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము బయట జస్ట్ ఒక స్టేజ్ ఫీర్ అనుకుందామండి, వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి ఒక ప్రసంగం చెప్పాలి, చెప్పాలి అనుకున్నప్పుడు లోపల ఏమనిపిస్తుంది, అమ్మ ఎవరేమనుకుంటారో, ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుతారు, లేదా నేను చెప్పేది కరెక్ట్ గా ఉండకపోవచ్చు, ఈ లోపల ఆలోచనలు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ త్రూ మెడిటేషన్ చేయడం వలన నువ్వు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నీ ఆలోచన విధానాలు ఏమున్నాయో ఫస్ట్ నువ్వు వాటిని అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయా లేకపోతే ఉపయోగపడుతున్నాయా అనేది చెక్ చేసుకుంటావు. ఇవన్నీ నా ఎదుగుదలకైతే ఉపయోగపడట్లేదుగా, అడ్డుపడుతున్నాయి, కాబట్టి నేనేం చేస్తానంటే వీటన్నిటిని కట్ చేసి నేను ఎంత అద్భుతంగా ప్రసంగాలను ఇవ్వగలను, నేను చెప్పేదంతా ఎంత అద్భుతంగా అందరు రిసీవ్ చేసుకోగలరు, దీని మీదనే ఆలోచించడం జరుగుతుంది అనమాట. డిఎన్ఏ ఆఫ్ ది స్పిరిట్ అనే బుక్ లో రేచంద్రన్ గారికి మాస్టర్స్ ఛానలింగ్ అయి చెప్పినటువంటి వన్ ఆఫ్ ది మెసేజ్ ఏంటంటే, ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఒకనొక స్పీచ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా తనని ఇన్వైట్ చేయాలి, తను చెప్పేటువంటి ప్రసంగం అందరూ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు, దీన్ని అంతా విజువలైజ్ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. యాజ్ ఎ స్టూడెంట్స్ కి, యూత్ కి నేను ఇచ్చే ఇదేంటంటే, మీరు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ గా రాయాలి, మీరు ఆ నాలెడ్జ్ చదువుతున్నటువంటి నాలెడ్జ్ ప్రాక్టికల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు చదువుతున్నది మీకు ఎంత బాగా అర్థమవుతుంది, దాన్ని ఇతరులకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మీరు మీకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ లో మీరు ఎంత అద్భుతంగా వాటిని రాయగలుగుతున్నారు, అవి వాల్యుయేషన్ చేసిన తర్వాత సపోజ్ 5 marks అనుకోండి, 5 out of 5 marks తను మీకు ఇస్తున్నట్లు, 10 out of 10, 15 out of 15, మీరు రాసింది ప్రతిదీ తనకు అర్థమయ్యి చాలా అద్భుతంగా వాల్యూ చేసి మీకు మంచి మార్కులు వస్తున్నట్లు మీరు ఈ విజువలైజేషన్ చేస్తున్నట్లయితే, ఒకనొక రోజుకి మీరే ఆల్ ఇండియా ఫస్ట్ అవ్వచ్చు, స్టేట్ ఫస్ట్ అవ్వచ్చు.
ఇంత అద్భుతంగా పనిచేస్తుంది మన విజువలైజేషన్ అనేది. మీరు చెప్పింది సత్యం, ఎందుకంటే ఈ క్రియేటివ్ విజువలైజేషన్ విజువలైజేషన్ ని నేను కూడా ఉపయోగించాను. సో నా 10th క్లాస్ లో నా 10th మార్క్స్ కోసం ఎప్పుడైతే అలా నాకు మార్క్స్ రావాలని విజువలైజ్ చేశాను, సో నేను అదే మార్క్స్ ని నేను స్కోర్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను ఆ జరిగే ప్రాసెస్ అంతా కూడా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. చదువుకోవడం అనేది ఒక పెద్ద పనిలాగా అనిపించలేదు, చదవడం అనేది ఒక అద్భుతమైన స్థితిలాగా నాకు అనిపించింది. సో మీరు చెప్పినది చాలా సత్యం, ఇది చాలా ఉపయోగపడుతుంది విజువలైజేషన్ అనేది. సో ఎవరైనా కూడా ఏ పనైనా చేసేటప్పుడు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా లాభపడుతున్నారని చెప్పి ఒక 5 నిమిషాల పాటు అందరికీ ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది అని, నేను కూడా ఇలా ప్రాక్టీస్ చేసేదాన్ని, అందరికీ ఎంతో మందికి రీచ్ అవ్వాలి జ్ఞానం అని. సో ప్రతిరోజు నేను విజువలైజ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. మీరు అన్నట్లు విజువలైజేషన్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, చాలా అద్భుతంగా నడుస్తుంది అన్నమాట. మీ జీవితంలో మీ ఇంట్లో వాళ్ళని ముందు నాన్ వెజిటేరియన్స్ గా ఉన్నారు, ఆ తర్వాత వెజిటేరియన్స్ గా మారారు అని చెప్పారు. సో మరి నాన్ వెజిటేరియన్స్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు, వెజిటేరియన్స్ గా మారిన తర్వాత అహింస అన్న మార్గాన్ని ఎంచుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెజిటేరియన్స్ గా మారడానికి నేను వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ శాకాహారం గురించి అవ్వచ్చు. మారక ముందు ఏంటంటే ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకి తెలియదు అనమాట దేనికోసం తినాలి, ఎందుకు, ఏంటి అన్నది. వన్స్ దాని ప్రాముఖ్యత చెప్పిన తర్వాత ఒకే ఒక విషయం చెప్పాను అనమాట, ఏంటంటే చనిపోయిన జీవులన్నీ ఎక్కడుంటాయి, శ్మశానంలోనే, అవునా కదా. ఇప్పుడు చనిపోయిన జీవుల్ని ఎక్కడ పెడుతున్నాము? శ్మశానంలో పెడుతున్నాము, లోపల మనం తిని మన కడుపులో పొట్టలో ఉంచుతున్నాము. శ్మశానంలో ఎప్పుడు ఏముంటుంది? నెగిటివ్ ఎనర్జీ. మనము ఆ నాన్ వెజ్ ని స్వీకరించినప్పుడు లోపల ఉండే స్థితి ఏ విధంగా ఉంటుంది? నీ ఆలోచన విధానాలు అవ్వచ్చు, నువ్వు ఇతరులతో ప్రవర్తించే విధానం అవ్వచ్చు, ఏ విధంగా ఉంటుంది? ఆ నెగిటివ్ థాట్స్ ఏ ఉంటాయి, ఇది నెగిటివిటీ ఉంటుంది మొత్తము కూడా. ఈ విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పానంటే, ఇప్పుడు మేమే మా పేరెంట్స్ కి 4 అన్నదమ్ములం, మాలో ఏ ఒక్కళ్ళు హ్యాపీగా లేకున్నా కానీ వాళ్ళు బాధపడతారు పేరెంట్స్, అవునా కదా. ఏ పేరెంట్ అయినా సరే పిల్లలు బాగా లేకపోతే బాధపడతారు. దీని గురించి కూడా చెప్పాను, మరి మేమంతా ఏదైనా ఇబ్బంది పెడితేనే మీరు ఇంత బాధపడతారు, మరి ఒక జీవిని మీరు హింసించి చంపుకొని తింటున్నప్పుడు ఆ జీవులు ఇంకెంత బాధపడాలి, పిల్లల పట్ల మీరు చూపించే ప్రేమ ఏ విధంగా, ఇంకొక జీవి పట్ల మీరు ఏ విధంగా ప్రేమ చూపిస్తారు, నా పట్ల మీరు ఏ విధమైనటువంటి ప్రేమ చూపిస్తారో ఆ జీవుల పట్ల కూడా మీరు అదే విధమైనటువంటి ప్రేమను చూపించండి. కాబట్టి ఇకపై మీరు నాన్ వెజ్ తినొద్దు, తింటే మాత్రం నాకు ఆనందంగా ఉండదు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, డెసిషన్ తీసుకోవడం అనేది మీది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా మేము తినము, మేము కూడా శాకాహారులుగా ఉంటాము అని అన్నప్పుడు వాళ్ళు ఆలోచించే విధానాలు, వాళ్ళలో కూడా ఆలోచన విధానాల్లో మార్పులు రావడం జరిగింది అన్నమాట. ప్రతిదీ అంగీకరించడము, ప్రతిదీ అర్థం చేసుకోవడము, ఈ విధమైనటువంటి స్థితులన్నీ నడుస్తున్నాయి అన్నమాట. ఇది వరకు ఏలా ఉండేదంటే కోప్పడ్డం కానీ చీకాకు పడ్డం కానీ ఇలా ఉండేది. వన్స్ ఈ నాన్ వెజ్ మానేసిన తర్వాత లోపల ఆలోచన విధానాలు పూర్తిగా మారడం జరిగిపోయింది. మీరు చెప్పింది చాలా సత్యం. ఎక్కడ ఉంటాయి చనిపోయిన వాటిని ఎక్కడ పెడతామండి? శ్మశానంలో పెడతాము, ఇక్కడ వేరే దగ్గర ఎక్కడైనా పెడతామా? మా ఇంట్లో ఉంచుకుంటామా చనిపోయిన వాటిల్ని, చనిపోయిన వ్యక్తుల్ని? అలాగే ఆ యొక్క జీవుల్ని కూడా మనము లోపల భుజిస్తున్నాము అంటే మన కడుపు ఏమన్నా శ్మశానమా? మన కడుపు ఎంతో స్వచ్ఛమైనది, దీనికి శాకాహారం ఫుడ్ కావాలి. అండ్ మీరు చెప్పినట్టు సో ప్రతి ఒక్క జీవికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో కూడా ఒకవేళ ఆ ఫ్యామిలీ ఎవరైనా వాళ్ళలో ఏమైనా అవుతే అవి కూడా బాధపడతాయి. మనం మనుషులకు ఒకటి ఫీలింగ్స్ అని మనం అనుకుంటాము, కానీ ప్రతి ఒక్క జీవికి కూడా ఆ యొక్క భావనలు అనేది ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటాయి. సో మనము ఆ యొక్క జీవిని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ, సో వాళ్ళని వేరు చేసి మనం వాటిని చంపి మరి భుజిస్తున్నాము అంటే అవన్నీ మనం ఎంత హింస చేస్తున్నాము, మన శరీరంలోకి ఎంత హింసను మనం పంపిస్తున్నాము అన్నది మనం ఆలోచించాలి.
ఆ తర్వాత ఇది అంతా కూడా చెప్పడం వరకు మనం చేయాలి. ఆ తర్వాత ఆలోచించడం మానేస్తారా లేకపోతే మానేయరా అన్నది మీ ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే నేను యాడ్ చేయాల్సి ఉంటుంది, లోపల మీరు నాన్ వెజ్ లోపలికి తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఆ ఫుడ్ ని ప్రాసెస్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. అది ప్రాసెస్ అవడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 72 అవర్స్. ఆ లోపల ప్రాసెస్ చేయడానికి ఆ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎంత ఇబ్బంది పడుతుంది అంటే అంత ఇబ్బంది పడుతుంది. అంటే ఒక ఇష్టం లేని పని నువ్వు చేస్తావా? చెయ్యవు. లోపల నీ కోరిక వలన నీ ఇష్టం వలన ఆ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇష్టం లేకున్నా గానీ లోపలికి పంపి బలవంతంగా రుబ్బుతున్నా. అప్పుడు కొంతకాలానికి డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుందా? పనిచేయదు. కాబట్టి ఆ బలవంతంగా ఏది చేయకూడదు. బలవంతంగా లోపలికి నాన్ వెజ్ ని పంపించి చేస్తున్నా. దేవుడు మనిషికి జంతువుకు పెట్టినట్లు రెండు కొరలు పెట్టలేదు. పులిని చూసామనుకోండి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, దానికి చీల్చుకొని తినడానికి చాలా ఈజీగా అమర్చాడు దాని యొక్క అమెరిక అంతా. మనకు అలా పెట్టలేదు, సక్రమంగా మంచి పళ్ళు ఇచ్చాడు. ఏటిని తినడానికి, ఫ్రూట్స్ తినడానికి, శాకాహారాన్ని భుజించడానికి ఇచ్చారు. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువత ముఖ్యంగా చాలా బాగా ఆలోచించాలండి. ఎందుకు ఆలోచించాలి అంటే మన ఆలోచన విధానం మన జీవిత అనుభవాలన్నీ సృష్టించడం జరుగుతుంది. మీరు ఎంత పాజిటివ్ గా ఉండి మీరు నాన్ వెజ్ తింటున్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా నెగిటివిటీ లైక్ వెళ్ళిపోతారు. మీ ఆలోచన విధానం తెలియకుండానే నెగిటివ్ గా ఆలోచించడం జరిగింది. ఏదన్నా ఒక కష్టమైన పని రాగానే మీరు ఎంతో భారంగా అనుకుంటారనమాట, అమ్మో ఇది నా వల్ల వద్దు నేను చేయలేను అని చెప్పేసి దుఃఖపడిపోతారు. ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ను బట్టి, ఆహారాన్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం అందరికీ కూడా. చాలా చక్కగా వివరించారు నాన్ వెజిటేరియన్ గురించి, శాకాహారం గురించి, అలాగే మీ జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మీరు అన్ని నేర్చుకున్నారని, అన్కండిషనల్ లవ్ గురించి మాట్లాడారు, నిష్కామ సేవ గురించి మాట్లాడారు, మీ ఆలోచన విధానం గురించి ఎలా మార్చుకున్నారు మీ ఆలోచన విధానాన్ని అని. సో మా అందరికీ ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఈరోజు మీరు అందించారు. అయితే చివరిగా మా కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి? పత్రి సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, అన్నిటికీ మార్గం ధ్యానం, 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 ధ్యానం. మొన్న ధ్యాన మహాచక్రంలో సార్ సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ కి, సార్ కేసే ప్రతి క్వశ్చన్ కూడా ధ్యానం వైపు తిప్పుతున్నారు అనమాట. నీకేమన్నా ధ్యానం దగ్గరికి రా, వచ్చి ధ్యానం దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకుని నువ్వు సాల్వ్ చేసుకో. అందరికీ ఇచ్చేది ఏంటంటే మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్. ఇది మనుషుల యొక్క జీవితాల్ని ఎంత అద్భుతంగా మారుస్తుందంటే అంత అద్భుతంగా మారుస్తుంది అనమాట. నువ్వు ధ్యానం చేయి, నీ యొక్క జీవితం మొత్తము కూడా పూర్తిగా మారిపోతుంది. అదేవిధంగా నువ్వు శాకాహారంగా ఉండు, శాకాహారిగా ఉండు, నీ ఆలోచన విధానాలన్నీ కూడా పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. ఎంత అన్కండిషనల్ అవుతూ ఉంటావంటే అంత అన్కండిషనల్ అవుతూ ఉంటావు. ఎంత నిష్కామ సేవ చేస్తామంటే అంత నిష్కామ సేవ చేస్తాం. కాబట్టి యువతకి నేను చెప్పేది ఏంటంటే మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. నాకు ప్రేమ్నాథ్ సారు, స్వర్ణలత మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట ఒకే విషయం ఏంటంటే, నీ జీవితంలో నీ భౌతిక దేహానికి ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుందో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి లోపల నీ లో ఉన్నటువంటి సోల్కి, ఆ ఆత్మకి ఫుడ్ ఏంటయ్యా అంటే మెడిటేషన్. నువ్వు మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వలన నీ ఆత్మ ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది. ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆలోచించే విధానం అవ్వచ్చు, నువ్వు జీవించే జీవనేత విధానం అవ్వచ్చు, ఇవన్నిటన్నిటిలో మార్పులు రావడం జరుగుతుంది. ఒక్కటేంటంటే సెల్ఫ్ లవ్ అంటారు చూసారా, మీ మదర్ గారు కూడా సెల్ఫ్ లవ్ గురించి చాలా బాగా చెప్పారు ఆ రోజు యూత్ ఫామ్ లో కూడా. ఈ సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. యూత్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మెడిటేషన్ లైక్ వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ లవ్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. మీ జీవితం, మీ జీవితం, మీ చేతులు అనే బుక్ లో ఈ సెల్ఫ్ లవ్ గురించి చెప్పడం జరిగింది. అసలు నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకోవాలి అని. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకోవాలంటే ముందు మనల్ని మనం నిందించుకోకూడదు, నెక్స్ట్ ఇతరులను నిందించకూడదు,
పత్రి సార్ అంటారు కదా నీలో ఏ దైవం అయితే ఉందో ఇతరుల్లో కూడా అదే దైవం ఉంది అని చెప్పేసి, అలా ఈ లోపల ఉన్న దైవాన్ని ఏ విధంగా అయితే నిందించవు చుట్టూ ఉన్న దైవాన్ని కూడా నువ్వు నిందించకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఆ సెల్ఫ్ లవ్ అనేది ఆటోమేటిక్ గా లోపల రావడం జరుగుతుంది అనమాట. ఎందుకు యువతకు చెప్తున్నాను అంటే, మనము ఏదైనా ఒక పరీక్షలో తప్పినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఆ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా గానీ, అమ్మో ఇంకా నా వల్ల అవ్వదు, నేను దీన్ని భరించలేను అని బాధపడిపోతూ ఉంటాము, నన్ను నేను నిందించుకుంటాను, ఈ జీవితం ఎందుకు వచ్చిందిరా దేవుడా, నేను ఎందుకు ఇంత దుర్బలంగా ఉన్నాను, ఎంత ఇంత బాధను అనుభవిస్తున్నాను, ఇదంతా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదంతా ఏంటంటే మనల్ని మనం నిందించుకోవడం. మనల్ని మనం నిందించుకుంటున్నప్పుడు సెల్ఫ్ లవ్ లేదుగా. ఇక్కడ మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఆలోచించే విధానం మారుతుంది అన్నమాట. ఇది ధ్యానంలో లేని వాళ్ళు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, వెజిటేరియన్ గా ఉంటావో, నీ లోపల ఉన్న స్థితిగతులు అన్నీ కూడా మారడం జరుగుతుంది. పత్రి సార్ చెప్పినట్లు ధ్యానం చెయ్యండి, ఆ అహింసతో ఉండండి, హింసను విడనాడండి, వెజిటేరియన్ గా ఉండండి, పిరమిడ్స్ యూజ్ చేయండి, ఆ ఎనర్జీ వలన మన లోపల మార్పులన్నీ మనం తెచ్చుకోవాల్సింది. చాలా అద్భుతంగా వివరించారు. సో సెల్ఫ్ లవ్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. ఎప్పుడు నిందించుకుంటూ ఉంటాం, మనల్ని నిందించుకోవడం అవసరం లేదు. మనం ధ్యానం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆ యొక్క సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, అసలు మనం ఎవరు అని మనం తెలుసుకుంటాము, మనం ఏం చేస్తున్నాము, మన ఆలోచన విధానం ఏంటి, ఎలా ప్రవర్తిస్తున్నాము ఇంకొకరితో, మన జీవితంలో మనం ఇంకెన్ని సాధించగలము, మనలో దాగి ఉన్న శక్తులు ఏంటి, మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయడము, ఆ యొక్క నిష్కామ సేవ చేయడము, అహింసతో మన జీవితాన్ని గడపడము, అలాగ మన ఆలోచన విధానాన్ని బట్టి మన జీవితం ఉంటుంది, యద్భావం తద్భవతి అని ఎంతో చక్కగా మాకు ఈరోజు వివరించారు. మీ యొక్క ధ్యానానికి మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీరు ఏదైతే తెలుసుకున్నారో మాకు అందించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క స్పిరిచువల్ యూత్ కార్యక్రమం తరఫున థ్యాంక్ యూ సో మచ్, వెంకటరమణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రి సార్కి, పత్రి మేడంకి, అందరికీ కూడా పిఎంసి ఛానల్ వాళ్ళకి, ఇంద్రాణి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది మీతో నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవడం, ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు. చాలా చాలా థ్యాంక్స్. మరి చూసారు కదా ఇవాళ కార్యక్రమం, వెంకటరమణ గారు తన ఎక్స్పీరియన్సెస్ ని, సో తన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకున్న ప్రతి ఒక్కటి కూడా అసలు ఎంత చక్కగా చెప్పారో ఇంకా మాటల్లో వివరించలేను. మరి ఇవాళలాగే రేపు కూడా స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో ఇంకొకరితో ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము, ప్రతిరోజు ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని మనం చేద్దాము. థ్యాంక్ యూ.